నాకు కాదు మన చిన్నార చెల్ల విశాలకెప్పు సాల్ తీరి మీ ఇద్దరు ప్రిస్నర్ బ్యాండ్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు ప్రిస్నర్ తన మిమ్మల్ని చూసింది అనుకో అదే సిగ్గుపడతది అబ్బా ఏమి చెప్పినావి పర్ఫెక్ట్ చెప్పినావురా నందు మాసాలు గాని పారిపోదాం అన్న ఒక 30 కోడిగుడ్లు ఇయ్యవా 30 గుడ్ల సరే అయినా 30 గుడ్ల అవసరమా తొందర ఒడిసిపోతాయి కదా అన్న 15 జాలు అన్న వీడు ఇంకా ప్రిస్నర్తన మానలేదా చీ చీ పరేందుకు 5 జాలు ఊకుక కొడుగుట్లేదు నోడా వది నన్ను పప్పు చారు చేయమందం ఇగో 5 కొడుగుట్లే చాలు వీళ్ళంతా ప్రిస్నర్ ఫ్యామిలీని ఇంతక నా జీవితంలో చూడలేదురా బాబు వీళ్ళు 30 కొడుగుట్లేదమంటే వీళ్ళు లాస్ట్ 5 కొడుగులు తీసుకుపోతారు కర్మరా నాయన ఇదిగో 5 కొడుగుట్లు తీసుకో చాలు చాలు ఇవి 5 నేను అడ్జస్ట్ చేసుకుంటాం మా వదిని ఇంకేం దెమ్మన్నది 2 కిలోల చక్కెర ఇయ్యన్న ఓ అన్న 2 కిలోల చక్కెర ఇప్పుడు అంత అవసరమా మన ఇంట్లో బెల్లం ఉంది కదా 1 కిలో తీసుకో చాలు ఓరిని చాలా బెల్లం వేసుకుంటట్టున్నారే పిసినారు పిశాచాలు 1 కిలో చక్కెర అవసరమా 1/2 కిలో చాలు అసలే మన అన్న వదినకు షుగర్ ఉన్నది 1/2 కిలో తీసుకుందాంలే ఏంది సమాజం ఓరి నాయనా ఇదేం గిరాగిరా వీళ్ళు ఎక్కడ పిసినారోళ్ళు దేవుడా కరెక్టే బాగా షుగర్ వాడద్దు కదా అన్న 1/2 కిలో చక్కెర ఇయ్యే శబాష్ అన్న సూపర్ గంతే అన్న 2 కిలోల అద్దు 1/2 కిలో చాలు థాంక్ యూ నే మై డియర్ లవ్లీ సిస్టర్స్ మీరు పిసినారుదానికి మంచి దోస్తులు ఉన్నట్టు ఉన్నారు 30 కోడిగుళ్ళ 5 కోడిగుళ్ళ వేసారు 2 కిలోల చక్కెరకి 1/2 కిలో చక్కెర వేసారు దేవుడా చేసుకోరి అమ్మయ్యా ఇయ్యాలనైతే మస్తు పైసలు సేవ్ చేసినాం అబ్బా మానే బంగారం మానే గోల్డ్ గోల్డ్ అన్న బంగారం అన్న ఒకటే చెల్లాలి నేను బాగా ఉపయోగకు చెల్లాలి పోదాం ఏ పిసినార్ సంఘం పైసలు ఇయ్యరా ఆ మర్చిపోయినాం కదా అన్న ఇంటికి పెద్దోళ్ళవి మీ తమ్ముడికి చెల్లెళ్ళకు మంచి బుద్ధులు నేర్పాల్సింది పోయి ఇంకా పిసినారోళ్ళు అని చెప్తాను అన్న చూడన్న వదినకు మేమంటే కుళ్ళు వదినకు మేమంటే కుళ్ళు అందుకని మమ్మల్ని చూస్తే ఒత్తలేవు వదినే కళ్ళు ఇట్లా ఎక్స్ట్రా చేస్తే రాలతాయి మీ వదిన పనులు నా పనులు రాలతాయా పోలీసులకు చెప్తే శాప అవుతుంది నీ ఒళ్ళు ఏం ప్రాస చెప్తారు మేమంటే వదినకు కుళ్ళు ఓడితే వదిన కళ్ళు రాలుతాయి వదిన పళ్ళు పోలీసులు సాపి చేస్తారు ఒళ్ళు కుళ్ళు కళ్ళు పళ్ళు ఒళ్ళు వా సూపర్ ఓ అప్పుడే వచ్చి గోడసాటకు ఉంది మీ ముచ్చట తల్లిందన్న వాళ్ళ అడ్డుగా బాగానే సెటర్లేస్తారు దా బావా అత్తమ్మ మామయ్య బాగున్నారా ఏంటి ఆ బాగానే ఉన్నారు బావా అంత మంచిదే ఏం నీకు నీళ్ళు తాగు అంత మంచిది అక్క మన కొండపూర్ దూరక బాగు లేదు కదా అందుకే వచ్చినా సరే అండి నువ్వు మా మేనత్త కొడుకు రాకరాకచ్చిన మంచి మర్యాద చేస్తావు అరే నందు విశాల ఎండి బాబుతో మాట్లాడరా రాకరాక వచ్చిండు అంటే బావ కదా కొంచెం సిగ్గు అయ్యబ్బాయి నాకు ఇంకా సిగ్గు నాకు కొంచెం కూడా లేదు కన్ఫ్యూజన్ లేకుండా మాస్ ఇచ్చినవరా భాయ్ నీకు కొంచెం కూడా సిగ్గులేదని మాకు కూడా తెలుసు ఏంది ఏం లేదు బావ నువ్వు అయితే కూర్చో ఏ నందు గట్లే అంట వాళ్ళ బావ తమ్ముడు నువ్వు కాంతిని పెడతా ఆనంది లేవు సరే అక్క ఏమైందక్క గిట్ట డల్లో కూర్చొని ఆలోచిస్తాను ఏం చెప్పమంటావురా రాన్ రాన్ మా ఇంటికి పిసినారిని లేవని బోర్డు పెట్టుకున్న పరిస్థితి వచ్చేటట్టున్నది అవునక్క వాళ్ళను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంకా కూడా మారతలేదు అక్క నువ్వేం బాధపడకు నేను వాళ్ళని మారుస్తా నువ్వు వాళ్ళని మార్చకున్నా మంచిదే గానీ నువ్వు వాళ్ళ లెక్క మారకతమ్మీ అమ్మో ఇంత డేంజరా అన్నదమ్ములు డేంజర్ కే డేంజర్లు నువ్వైతే జాగ్రత్త తమ్ముడు ఏ సరే అక్క వదినే
ఎండీ బావకు వేడి వేడి పళ్ళల్లో బూస్ట్ చేసి. అయ్యో బాగాలేవుగా బావా, దుకాణంలో ఒక పాల ప్యాకెట్ దేవా. ఏ పైసలు ఎందుకు వేస్ట్, ఉన్న పాలల్లోనే నీళ్లు కలిపి అందులోనే ఈ బూస్ట్, అదే బెస్ట్. ఇదేగా ఇదే, ఇది నేను తోడలా. బెస్ట్ బెస్ట్ బూస్ట్. అమ్మో మళ్ళీ ప్లాసా జితలే ఎప్పింది కరెక్టే, పైసలు ఎందుకు ఖర్చు, ఉన్నంతల అటో ఇటో తగట్టు కదనే. లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. ఇగో ఉన్న పాలని ఇప్పుడు అయిపోతే ఎట్లా, గ్లాసర్ కాకుండా ఒక చెంబ నిల్వై వదినా. పొద్దున మధ్యాహ్నం సరిపోతే సాయంత్రం ఎట్లా వదినా, ఉన్న పాలల్లో ఒక చెంబు నీళ్లు కాదు రెండు చెంబుల నీళ్లు తాగలేయా. గిన్నెని పాలల్లో గన్ని నీళ్లు పోతే పాలు తెల్ల ఉంటాయా? ఏం కాదు, తెల్ల ఉండడానికి పాన్స్ పౌడర్ తో కవర్ అయ్యి వదినా. నేను పాదాలు బంద్ చేసిన నాకేమద్దు అక్క? ఇదెప్పటి నుంచో మీ అన్న చెల్లెళ్ళు పాలల్లో ఒక చెంబు రెండు చెంబులు నీళ్లు పోతా అన్నప్పటి నుంచలే బంద్ చేయాలనిపించింది. మీకో దండం, మీ పీసినారు ఫ్యామిలీకో దండం. అయ్యో బాగా బాగా హట్ అయినట్టున్నాడు, కానీ మనకు పాలన్నే మిగిలింది. వామ్మో మీరు డేంజర్ పోరాలే. ఏంటి మనం బయటకు పోదాం స్నానం చేసి రా. సరే బావా. అంటే నా ముఖానికి ఏమైనా జిడ్డు ఉంది, ఏంది స్నానం చేయమంటాడేంది? కనబడుతుంది అయినా మూతతో తాగరాదా, చిన్న పిల్లల డ్రాప్ అవుట్ తాగుతాను. బాబా మూతతో తాగితే జల్ అయిపోతుంది, అదే డ్రాప్ అవుట్ తాగితే మస్తు రోజులు వస్తాయి. అయ్యో ఈ పోరా ఇట్లా పడ్డాడు ఏంది? ఏమైందా నీ పిసినారి పిసేడలు చూసి నా మైండ్ దొబ్బింది పిల్ల. అమ్మో అమ్మో అట్లుంటది మరి నందుతో. సరే తరలే మాసాది నవ్య కాడికి జరుగుతుంది. తొందర తీసుకురా బొమ్మది ధాన్యా దిగ. ఇదేం సబ్బు ముక్క, చిన్న పొరగా ఏంది? కాదు మనం పెట్టుకునేదే. ఇదేంది బామ్మది? సబ్బును చెప్పను అయిపోవద్దని ఒకే సబ్బులో నాలుగు ముక్కలు చేసి ఇలా వాడుకుంటున్నాను. నా అమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. షాప్ దొరికింది బామానికో కరెంట్ డ్రాప్ చేయి. అరే ఏంట్రా ఇది, ఈ సబ్బు ముక్కలు కోసుడు ఇంత సుక్కలు వేసుడు, ఎవరికి తమాది అదుపో. ఇడబడ్డది దొరికింది, మనకు ఒక్క రోజు అయితే. అంత అంటే కొంచెం మంచిదే గాని. ఎండి బావ అంటే రాక రాక వచ్చిండు, నువ్వెందుకు వచ్చినారో పసి తిన్నాకనే బావని అడగకూడదు. పోను బావతోనే ఉంటా బావతోనే తింటా. నువ్వు పిసినారు పిశాచి వేనా, బావతోనే ఉంటావు బావతోనే తింటావు, అవసరం అయితే వంటావు. సింధు పోయి మన అందరికి వంట చేయబోవే. బావా బియ్యం బాగలేవు కదా, రొట్టెలు చేయి అన్న. ఓరి దేవుడా ఇది కూడా పిసినారు బ్యాచ్ చేయింది. లేకపోతే ఉద్దిగల గంజర్ నంబలని ఉంది కదా, అది గింతంత పోతా తాగి వీక్తారు. గట్టిగా నాకే నా ఇజ్జత్ దేవు. అసలేమా మీన బావా. ఏ వెంకి ఇప్పుడు వంటలు వింటలు ఎందుకు కానీ మళ్ళీ ఎప్పుడన్నా అత్తంది? ఏ అట్లా అనద్దు బావా, వచ్చినాం కదా తినే పోదా. వాళ్ళు తినేదాకా పోయేటట్లేరే, నీ పిసినారు తనంతో నన్ను చంపకే, ఏదో ఒకటి వండిపోయి. గిందంతా షాయి బొట్టు పోసి గిందంతా బ్రెడ్ ఇస్తే తినిపిస్తారుగా, పెడదాం. గట్టిగానిక నీ కాలు మోకుతా ఇచ్చే దేవు, ఇప్పుడు ఏదో ఒకటి వేసి మేనేజ్ చేయ. సరే బావా ఆగు నేను కవర్ చేస్తా. అన్నయ్య మీరు కూసోని నేను వంటలు తీసుకొస్తా. బావా వంటలు తెస్తారా, కూసో కూసో తిందాం. ఇగో అన్న తినండ్రిగా. అరే ఇది మరీ ఎక్కువ అయితే కావచ్చురా. అయ్యో అన్న రాక రాక వచ్చిండ్రు, గది కూడా తినరా, తినుండ్రా ఏం కాదు, మన మా చెల్లె పెట్టాలని పేరు చేస్తారు. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? సరే గాని కూర లేదా, కూర తేపు కొంచెం. కూరనా అన్న? కూర లేదు అయిపోయిందే, కానీ తొక్కుంది. తొక్కుందా, కొంచెం తీసుకురా. ఉంది గాని
కొద్దిగా బూజు పట్టింది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయినా మనసే కొంచెం దేవ అద్దు సింధు నీకు దండం పెడతాం, ఈ అట్టి రొట్టె తింటాం, నువ్వు ఆగి తిన్నాను. శీలు కొద్దిగా నుంచి తెలియదు కదా, మంది లెక్క తింటా. సార్ రవ్వ తీసుకో. తమ్ముడికి బాగా జ్వరం వచ్చింది. అయ్యో పాపం తమ్ముడు సక్క తినక వీకాయ జ్వరం వచ్చినట్టు ఉంది. బావా ఒకసారి డాక్టర్ ఫోన్ చేసి రమ్మనే. ఆ సరే చేస్తా. ఓ పిసినాడి పసి బామ్మడిది, పిసినాడు తనం చేసి చేసి తినక అట్టిగా పని మీద తెచ్చుకుంటుంది. ఎవరికి అయింది? ఇదిగో మా బామ్మడి పసికి జ్వరం వచ్చి సరిపోతే చూడు. సరే చూస్తాను. పసి ఏమైందిరా జ్వరం బాగా వచ్చిందని? అవునా చూడండి కొద్దిగా. ఫుల్ జ్వరం వచ్చింది, ఇక్కడ తోనే కాదు పెద్ద ఆసుపత్రి తీసుకుపోరు, లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుంది. అబ్బో పెద్ద ఆసుపత్రి పైసలు బాగా అవుతాయి, ఇప్పుడు ఎట్లా? సార్ ఎన్న ట్యాబ్లెట్లతో తక్కువ అవుతాట్టు చూడండి. అన్న ఇది తప్పిందని మగ్గదే, కంపల్సరీ పెద్ద ఆసుపత్రి పోవాలి. ఇంత బిజినెస్ ఎత్తురైంది సార్. మా వాళ్ళు బిజినెస్ సంఘానికి అధ్యక్షులు చెప్తే అస్సలు లేనరు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. అవునా? రానగానే ఎక్కువ పైసలు కేవాలే నీకు, అందుకే ట్యాబ్లెట్తోనే పోగొడదాం అనుకుంటున్నావా? ఓ సారు ఇక గిదేం చూసిర్రు, మా మరదలు ఉంటారు చెడ పీసినారు. చిన్న మరదలు అయితే దానికి జ్వరం వస్తే టానిక్ తాగమంటే చిన్న పొరం లాగుతూ చూసిన ఒక సుక్కెత్తది ఏదో టానిక్ అయిపోతుంది అని. రోజుకు అడ్డిపండు తినమంటే ఆ అడ్డిపండును 10 ముక్కలు కోసి రోజుకో ముక్క తింటుంది. ఇక వీళ్ళు గిట్లా చేసినాక వీళ్ళకు రోగాలు రాకపోతే రొట్టెలు వస్తాయా సార్? ఇక బావా ప్రాణం కన్నా విలువైంది ఏది కాదే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ప్రాణాన్ని మనం కాపాడకపోతే ఎట్లా బావా? అరే పసి మీ పీసినారు తనంతో తిని తినక మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే ఎట్లరా? ఇప్పటికైనా మారనరా. మనం ఆడుకునే వస్తువైనా తినే ఆహారం అయినా ఏదైనా సరే ఎంత అవసరం అంతే తీసుకోవాలి. అంతేగాని మీ పీసినారు తనంతో ప్రాణం మీద తెచ్చుకోకూడదు, వెంటనే ఆసుపత్రి తీసుకుపోరు. సరే సార్, ఎంత ఖర్చు అయినా మస్తే మా తమ్ముడిని పెద్ద ఆసుపత్రికే తీసుకెళ్తాం. అబ్బా బావా ఇప్పటికైనా మీరు మారేను, నాకైతే మస్తు కృషి. అలానే మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం అంటే మర్చిపోకండి.